చేతాడటమే తప్ప కుళ్ళు కుతంత్రాలు తెలియని రాజకీయ సింహం అతి చిన్న వయసులో అత్యంత ప్రజాదరణ పొంది 151 సీట్లను గెలుచుకొని ఆంధ్ర రాష్ట్రంలో అధికార పీఠాన్ని అధిరోహించిన ధీరుడు 3468 కిలోమీటర్లు ప్రజాప్రస్థానం చేసి చరిత్ర సృష్టించిన వ్యక్తి వంటి చేత్తో ప్రతిపక్షాలను మట్టి కరిపించినటువంటి వీరుడు వెలుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి గారికి వందనం అభివందనం. నా తోటి సహచరులు, మంత్రివర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అతిరథ మహారథులు, వేదిక మీద ఆశీలైన అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. వర్షం ఉన్నా, మబ్బులు పట్టినా, పిడుగులు పడుతున్నా, మెరుపులు మెరుస్తున్నా, రాష్ట్ర నలు చెరుగుల నుంచి విచ్చేసినటువంటి జవసత్వాలైనటువంటి పార్టీ కార్యకర్తలకు నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అందజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, 5 సంవత్సరాల కోసం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 3 సంవత్సరాల క్రితం మన ఎన్నుకున్నారు. 3 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకొని 4వ సంవత్సరంలోకి ప్రవేశించాం. ఇంకా ఈ 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రజల చెంతకు వెళ్ళి వారి ఆశీస్సులు పొంది మరొకసారి వన్స్ మోర్ అనిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళా పీఠాన్ని అధిరోహించబోతున్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని మిమ్మల్ని ఆదేశించారు, వెళ్ళండి అన్నా, ఇంటింటికి వెళ్ళండి, గడప గడపకి వెళ్ళండి, 3 సంవత్సరాలు మనం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరించండి, వారి ఆశీస్సులు పొందండి అని చెప్పారు. వెళుతున్నాం, ఇంటింటికి వెళుతున్నాం, గడప గడపకి వెళుతున్నాం, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి గడపకు వెళుతున్నాం, గడప తొక్కుతున్నాం, ప్రతి హృదయాన్ని తట్టి చూస్తున్నాం. ఏ గడప ఎక్కినా, ఏ గుండె తట్టినా జగన్ 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 అనే నినాదమే మారు మోగుతా ఉన్నది. మళ్ళా 2 సంవత్సరాల తరువాత ఈ రాష్ట్రాల్లో ఎన్నిక జరిగినప్పుడు తిరిగి మళ్ళా ఈ రాష్ట్ర అధిరోహాన్ని పార్టీ అధ్యక్షుడే కాదు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారే ఎన్నుకునేటటువంటి సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి దశలో అధికారం లాక్కోవాలని, తనను కాని అధికారాన్ని అనుభవించాలని తాపత్రయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ఆయన ఒక్కడైతే పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు మాకు అనేక సందర్భాల్లో చెప్పారు, అసలు చంద్రబాబుతో యుద్ధమైతే 5 నిమిషాల్లో పూర్తి చేస్తాం. కానీ చంద్రబాబుతో కాదు ఎన్నికల యుద్ధం, ఆయన వెనకాలన్నారు దుష్ట చతుష్టయం. ఎవరా దుష్ట చతుష్టయం? ఒకరు రామోజీరావు, చెరుకూరి రామోజీరావు. ఎవరాయన? తెలియని వారు లేరు. పచ్చలు నమ్ముకునే స్థాయి నుంచి పచ్చ మీడియా స్థాయికెళ్ళి ప్రపంచంలోనే అత్యధిక ఆధునికమైనటువంటి స్థితిని, ఫిలిం సిటీను నిర్మించి వేలాది వేల కోట్లు, లక్షలాది కోట్లు దొంగ మార్గంలో అన్వేషించినటువంటి ఒక ప్రబుద్ధుడు. మరొక ఆయన, చంద్రబాబు గురించి నేను మీకు చెప్పవలసిన అవసరం లేదు. 2 ఎకరాలతో ప్రారంభించి పార్టీలు మారి కాంగ్రెస్ లో ఉండి మంత్రి చేసి ఆ తర్వాత తెలుగుదేశంలోకి వెళ్ళి వారి మామనే వెన్నుపోటు పొడిచి అక్రమంగా అధికారంలోకి వచ్చి వేలాది లక్షలాది కోట్లు సంపాదించిన ధనవంతుడు. వీరికి తోడు ఇంకొక ఆయన ఉన్నాడు,
ఏబిఎన్ రాధాకృష్ణ ఏంటి ఆయన సైకిల్ ముందు తరువాత పేపరు ఒక స్టింగరు తరువాత అన్యాయంగా అక్రమంగా సంపాదించి ఆ పేపర్కే అధిపతి అయినటువంటి ఒక పెద్ద మోసగాడు ఈ ముగ్గురు కాకుండా ఇంకొక ఆయన వచ్చాడు నాయుడు టీవీ ఫైవ్ నాయుడు ఆయనకు అడ్రసే లేదు టీవీ ఫైవ్ లేకపోతే ఈ నలుగురు దుష్ట చతుష్టయం తన కాని అధికారాన్ని అనుభవించాలని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అధికారాన్ని లాక్కోవాలని అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తున్నటువంటి దుష్ట చతుష్టయం మీ అందరికీ తెలుసు నేను చెప్పవలసిన అవసరం లేదు ఇవాళ మహాభారతంలో దుష్ట చతుష్టయాన్ని మనం చూశాం పాండవుల దగ్గర నుంచి అధికారాన్ని లాక్కోవాలని తనకు లేని అధికారాన్ని సాధించాలని ప్రయత్నం చేసినటువంటి దుష్ట చతుష్టయం దుర్యోధన దుశ్శాసన కర్ణ శకునులు వారెలా ఆ రోజున మహాభారతంలో పతనమయ్యారో ఈ రోజున ఆంధ్ర భారతంలో కూడా అలా పతనం కాబోతున్నారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు బడులు పేదవాడు చదువుకునే బడి పేదవాడి వైద్యం చేసుకునేటటువంటి వైద్యశాలలు బాగు చేసినటువంటి మహానుభావుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మాత్రం వారికి కనిపించదు ఫ్రంట్ పేజీలో ఇది మాత్రం వారు రాయరు. ఏమి రాస్తారు కుళ్ళు కుతంత్రాలతో అన్యాయంగా అక్రమాలతో ఏదేదో రాసి మసిపూసి మారేడుకాయ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లాలని ప్రయత్నం చేసేటటువంటి ఆ దుష్ట శక్తులను ఎదుర్కోవడానికి సిద్ధం కండి అని ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా నేను మనవి చేస్తున్నాను. వీరే కాదు వీరికి తోడు మరొకరున్నారు. ఎవరు ఎవరు ఎవరైనా పార్టీ పెడితే వాళ్ళు అధికారంలోకి రావాలనుకుంటారు. ఎవరైనా పార్టీ పెడితే వారి పార్టీ అధికారంలోకి రావాలి ముఖ్యమంత్రి కావాలి అనుకుంటారు. కానీ ఒక ఆయన పార్టీ పెట్టాడు ఆయన అధికారంలోకి రావాల్సిన అవసరం లేదు. చంద్రబాబు అధికారంలోకి రావాలి వారికి కావాల్సింది ప్యాకేజ్ మాత్రమే డబ్బు మాత్రమే. ఆయనే చంద్రబాబు కొడుకు మరో కొడుకు దత్తపుత్రుడు మీ అందరికీ తెలుసు పేరు నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఆ దత్తపుత్రుడికి కూడా ఇవాళ రాష్ట్రంలో అభిమానులు ఉన్నారు. సినిమా నటుడు కదా అభిమానులు ఉంటారు. వెళ్ళినప్పుడు అంటున్నారు సీఎం 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 అని ఆయన్ని సీఎం సీఎం అంటున్నారు. ఈయనేమో ప్యాకేజీ తీసుకొని చంద్రబాబు సీఎం సీఎం అంటున్నాడు సిగ్గుండాలయ్యా అని ఒక్కసారి ఆలోచన చేయమని మనం చేస్తున్నాం. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలు నడుపుతున్నారు ఇవాళ ఈ దుష్ట చతుష్టయం. నేను మనవి చేస్తున్నా మీ అందరికీ తెలుసు అనేక కుట్రలు చేశారు కుతంత్రాలు చేశారు 16 మాసాలు జైల్లో నిర్బంధించారు ఆస్తులను కేసులు పెట్టి సీజ్ చేశారు. ఆస్తులు పోయినా ప్రజలైన ఆస్తిని భావించి చిరునవ్వుతో బాధలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు ఏమి అనకపోయినా ఎవడు అన్నాడని మైకులన్నీ పిలిచి బావుడు బావుడు మని ఎచ్చిన వాడు ఈ రాష్ట్రానికి నాయకుడుగా పనికొస్తారా అని ఒక్కసారి ఆలోచన చేయమని మనవి చేస్తున్నా. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. అయినా నేను మనవి చేస్తున్నా. ఇప్పుడే నాకు టైం చూపించారు ఎక్కువసేపు మాట్లాడడం మంచిది కాదు. ఎందుకంటే 5 నిమిషాలు మాట్లాడిన వాడే అద్భుతమైన స్పీకర్. ఓకే రైట్ అద్భుతమైన స్పీకర్ అని నేను భావిస్తున్నాను. అయ్యో మీరు ముగిస్తున్నాను సార్ ప్లీజ్ ప్లీజ్. కాబట్టి నేను చాలా క్రమశిక్షణగా ముగించేవాడిని. దానిలో ఏ విధమైన సందేహమూ లేదు. కాబట్టి నేను మనవి చేసేది ఒక్కటే ఈ రాష్ట్రంలో ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కష్టపడి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి ప్లీనరీ ప్లీనరీకి అడుగులు ముందుకు వేస్తూ కదిలినటువంటి పార్టీ ఇది. జగన్మోహన్ రెడ్డి గారి కష్టార్జంతో ఎదిగిన పార్టీ ఇది. రాజశేఖర రెడ్డి గారి మరణంతో ఏర్పడినటువంటి రాజకీయ పక్షం ఇది. ఈ రాజకీయ పక్షాన్ని ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఎవరు ఏమీ చేయలేరు. మీ అందరూ అండగా ఉన్నంత వరకు అని సవినయంగా మనవి చేసుకుంటూ ఒక్కటి మాత్రం చెప్పి ముగిస్తా. నేను ఇందాక వెళ్ళినప్పుడు ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు. ఆయనకి అమెరికా నుంచి ఫోన్ వచ్చింది. ఏం చెప్తున్నాడంటే అన్న ఇక మన కాళ్ళ మీద కాలేసి కూర్చోవచ్చు అని. ఏందయ్యా కాళ్ళ మీద కాలేసి కూర్చోవచ్చు అంటే
అశేష ప్రజలు వచ్చారు, ఇంకా మన గెలుపు ఖాయం, ఈ కాలు మీద కాలేసి కూర్చున్నాం అనుకుంటున్నారు. అయ్యా మీకు దండం పెడతా, కాలు మీద కాలేసి కూర్చుంటే సందులో నుంచి దుష్టశక్తులు లాగేస్తాయి అధికారాన్ని. కాలికి బుద్ధి చెప్పండి, గడప గడపకి వెళ్ళండి, జగనన్న సందేశాన్ని వినిపించండి. వచ్చేది మనమే. ప్రతి 5 సంవత్సరాలకి వన్స్ మోర్ అని జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.